అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశాన్ని అభిమానిస్తున్న అభిమానులకు గౌతమ శ్రీశమ్మ మా పార్టీ ఆడబడచోనిన కష్ట నష్టాల్లో నా వెంట ఉండి నడిపిస్తున్న కుటుంబ సభ్యులకు రెండు రోజులుగా పలాసాల జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ముందుకొచ్చాను. మొన్న రాత్రి పలాసాల ఒక కౌన్సిలర్ ని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కక్షతో అర్ధరాత్రి జేసీబీని పంపించి ఆయన ఇంటిని కూలదొయ్యాలని మా పశువుల మంత్రి చేసిన అరాచకాన్ని ఆ రోజు ఊర్లో నేను లేకపోయేసరికి సోదరుడు ఇచ్చాపురం ఎమ్మెల్యే గారిని అశోక్ గారు గట్టిగా నిల్చుండి ఆ కార్యక్రమాన్ని అక్కడ ప్రజల సహకారంతో తిప్పిగొట్టి ఆ కౌన్సిలర్ ఇంటిని కాపాడిన తీరు మీ అందరూ చూసే ఉంటారు. దాంతో పాటు మా పలాస పశువుల మంత్రి గారు నాలుగు రోజుల క్రితం గౌత శిరీష నాకు క్షమాపణ చెప్పాలి పశువుల మంత్రి అన్నందుకు, లేకపోతే సుమారు 2000 మందితో పలాస తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసి శిరీష మెడలు వంచి నేను క్షమాపణ చెప్పిస్తానని అహంకారంతోనే ఒక మాటని రేపు దాన్ని అమలుపరిచే దిశగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా నేను ఎప్పుడూ అంటున్నాను, రాష్ట్రంలో రెండు రకాల పోలీసు చట్టాలు పనిచేస్తున్నాయి. రేపు ఆ చట్టాలు పలాసాలో ఎలాగ పనిచేస్తాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు గమనిస్తారని ముందు రోజే మీ ముందుకొచ్చాను. నిన్న ఉదయం నేను మా పార్లమెంట్ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కాకుండా మా పక్కనున్న టెక్కల్లో ఉన్న ఎమ్మెల్యే గారు అచ్చెన్నాయుడు గారు మొన్న జరిగిన ఇబ్బందికి ఆ కౌన్సిలర్ కి సానుభూతి తెలపాలని పలాస వస్తుంటే పోలీసులు అత్యంత ఓవర్ యాక్షన్ చేసి ఎస్పీ గారితో మాట్లాడినా కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నారు, మీరెళ్తే అక్కడ గొడవలు జరిగితే మిమ్మల్ని వెళ్లడానికి వీల్లేదని సుమారు గంటన్నర టోల్ గేట్ దగ్గర ఆపేసి అచ్చెన్నాయుడు గారిని వెనక్కి పంపించిన మైనం మీ అందరూ చూశారు. ఈరోజు అదే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒకే ఒక సూటి ప్రశ్న, ఒక పశువుల మంత్రిగా ఉన్నాననుకుని రేపు 2000 మందితో నా మీద దాడి చేయిస్తున్నానని రెండు రోజుల నుంచి పలాసలో అన్ని గ్రామాలు తిరిగి తన అధికారాన్ని ఉపయోగించుకుని డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ మహిళలు, మెప్మా డిపార్ట్మెంట్లతో మహిళలు కూడా పెద్ద ఎత్తున రేపు ఉదయం పలాస తీసుకొస్తున్నది మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి కనిపించటం లేదా? మరి రేపు మాత్రం మీకు శాంతి భద్రతలకి విఘాతం కలగదా అని సూటిగా ప్రశ్నిస్తున్నానండి. రేపు ఉదయం ఆ కార్యక్రమానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఒకే ఒక మాట, పశువుల మంత్రిని పశువుల మంత్రి అంటేనే క్షపాపణ చెప్పాలి అనుకుంటే ఒక ఆడపిల్లనైన నేను నా మీద అత్యంత అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడించినందుకు క్షమాపణ చెప్పాలి. నా తండ్రిని ఈ రోజుకి ప్రతి వైఎస్ఆర్పీ కార్యకర్త, వైఎస్ఆర్పీ నాయకుడు కూడా మా జిల్లాలో రాష్ట్రంలో రెండు చేతులెత్తి మా శివాజీ గారిని ఆప్యాయంగా పిలుచుకునే నా తండ్రి పట్ల తప్పుడు మాట్లాడించిన నువ్వు నా తండ్రి క్షమాపణ చెప్పాలి. అసలు నా రాజకీయ జీవితానికి ఎటువంటి సంబంధం లేని నా తాతగారి చరిత్ర గురించి, నాలుగైదు వీధి కుక్కల చేత మొరిగించి లక్షణ గారి చరిత్రకే మచ్చ అంటించాలని ప్రయత్నం చేసిన నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. రేపు కార్యక్రమానికి ఎదుర్కోవడానికి నేను నా తెలుగుదేశం శ్రేణు సిద్ధంగా ఉన్నాం. పోలీసుల నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మా పలాసలో ఉన్న పోలీసులు అధికారులు లేరండి. మా పలాసలో ఉన్న వాళ్ళందరూ పశువుల మంత్రికి సంబంధించిన అధికారులు. నా కార్యకర్తల పట్ల నాకు నమ్మకం ఉంది, గౌత శిరీష మీద ఈగ కూడా వాళ్ళని వాళ్ళ నాకు నమ్మకం ఉంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు కనీసం డీజీపీగా ఉన్న సవాంగ్ గారు మొహం అన్న కనిపించేది పేపర్లలో అప్పుడప్పుడు, మరి ఆ తర్వాత వచ్చిన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ మధ్య ఏదో ఒక అవార్డు కూడా తీసుకున్నారని విన్నాను. మరి కనీసం రాష్ట్రంలో ఎటువంటి పోలీస్ వ్యవస్థ ఉందో ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మా శ్రీకాకుళం ఎస్పీగా వచ్చిన మహిళ రాధికా గారు, చాలా ఎక్స్పెక్ట్ చేశాం మేడం. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, రేపు ఇక్కడ ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. వైఎస్ఆర్పీ నాయకుల్ని వదిలేసి మా తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే మాత్రం మీరు పోలీసులు అన్న సంగతి కూడా మేము మర్చిపోవాల్సి వస్తుంది. మరొక్కసారి
राष्ट्र प्रती रेप पलासा प्रवर्ति गमन सोदरी गौतम शिरीष।